దేశడు వస్తే ఏమవుతుంది పాకిస్తానుడు వస్తే ఏమవుతుంది అనవసరంగా ఉద్రిక్తతలు రేకెత్తించడం తప్పించి వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం వచ్చారు కదా అంటూ కొంతమంది ఉదార హృదయం చూపెడుతుంటారు వాళ్ళని తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే తెలుస్తుంది ఎప్పుడు కూడా కాటేసే పాముని తెచ్చి సంఖలో పెట్టుకోకూడదు ఉపాధి కోసం వచ్చినోడు వాడు మతరాజ్య స్థాపనకే ఉన్నాడు తప్పించి ఉపాధి లేదు కాబట్టి మనం ఈ దేశం పట్ల ప్రేమతో ఉందామని లేడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తర్వాత కాలంలో చేసినటువంటి అరాచకాలు ఇదే వాస్తవంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే పాస్పోర్ట్ వీసా లేకుండా వస్తే ఆ దేశాల్లో ఉండే శిక్షలు వేరు ఈ దేశంలో ఉండేటువంటి మాటలు వేరు దక్షిణ కొరియా సరిహద్దు అక్రమంగా దాటితే పన్నెండు సంవత్సరాలు జైల్లో పెడతారు ఇరాన్ సరిహద్దు అక్రమంగా దాటితే జీవితకాలం జైల్లో ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ అయితే చట్టవిరుద్ధంగా సరిహద్దుకు వచ్చిన వాళ్ళని షూట్ చేసి పడేస్తారు చైనీస్ సరిహద్దును అక్రమంగా దాటితే కిడ్నాప్ చేస్తారు ఆ తర్వాత కనబడరు క్యూబా సరిహద్దు అక్రమంగా దాటితే కుట్ర చేసినందుకు జైలు పాలవుతారు మూడు నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది బ్రిటిష్ బోర్డర్ అక్రమంగా దాటితే అరెస్ట్ చేస్తారు విచారణ జరుగుతుంది జైలు శిక్ష పడుతుంది చివరికి వేరే దేశానికి తరలించి వదిలిపెడతారు అక్కడ అదే పొరుగు దేశానికి చెందినటువంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా భారతదేశానికి వస్తే కనుక ఓ రేషన్ కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటు హక్కు కూడా ఇచ్చి వాళ్ళ తరఫున భారతీయులను వ్యతిరేకించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు విభేదించేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నటువంటి దశలో గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఎవరైనా సరే దేశంలోకి చక్కగా చట్టబద్ధంగా రావచ్చు బంగ్లాదేశ్ కూడా రావచ్చు పాకిస్తాన్ రావచ్చు శ్రీలంక కూడా రావచ్చు పాస్పోర్ట్ తీసుకో వీసా తీసుకో ఇక్కడ శరణార్థిగా అడుగు మాట్లాడుకో అలా కాకుండా అక్రమంగా వచ్చాడంటేనే ఆ అక్రమంగా వచ్చినండి అక్రమంగా వాడుకోవడానికి ఇక్కడ ఉగ్రవాద సంస్థలు సిద్ధంగా ఉంటాయన్నటువంటి నిజం గ్రహించాల్సిన అవసరం ఉంది